हेलो एव्रीवन वेलकम टू माय चैनल टुडे मन रेसिपी मसाला पास्ता एला चेयालो तेलुसुकुंदाम हॉट गा स्पाइसी गा टेस्टी गा मसाला पास्ता चेसेद्दाम आ प्रोसेस एंटो इप्पुडु चूद्दाम स्टव ऑन चेसी ओक गिन्नेनु पेट्टुकोनि 5 कप्स वाटर ऐड चेयंडि इप्पुडु ई वाटर नि वेडि चेसुकुंदाम वाटर वेडैतुन्नप्पुडु इंदुलोकि 1½ स्पून साल्ट 1 tablespoon ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేయడం వలన పాస్తా అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది వాటర్ బాగా వేడి అయ్యాక 2 కప్స్ పాస్తాని వేసుకుందాం ఇలా యాడ్ చేసిన పాస్తాను ఒక 2 టైమ్స్ కలుపుకుందాం ఇప్పుడు ఈ పాస్తాని 10 టు 15 మినిట్స్ బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి पास्ता अनेदी साफ्ट गा उड़ककपोते टेस्ट अनेदी बागोदंडी ओका 15 मिनट्स तर्वाता चूस्ते पास्ता अनेदी साफ्ट गा उड़कुतुंदी ओका वेला मीकु पास्ता अनेदी उड़ककपोते मरोक 5 निमिषालु उड़किंचुकोंडी इप्पुडु पैन पेट्टुकोनी ओका 2 टेबल स्पून्स आयिल वेयंडी आयिल वेडेयाक सन्नगा तरिगि पेट्टुकुन्न 5 पचिमिरपकाय मुक्कल्नी ओका मीडियम साइज आनियन मुक्कल्नी वेसुकोंडी ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కల్ని వేసి బాగా కలపండి ఈ ముక్కలు మగ్గిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి ఉడికించుకోండి టమాటా ముక్కలు వేసాక ఒకసారి కలిపి మూత పెట్టండి ఒక 5 నిమిషస్ తర్వాత చూస్తే మీకు ఆల్మోస్ట్ టమాటా ముక్కలు అనేది ఉడికిపోతాయి ఈ టైం లో చిటికెడు ధనియాల పొడి చిటికెడు మసాలా 1 స్పూన్ కారం 1/2 స్పూన్ పాస్తా మసాలా 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి పాస్తా మసాలా కాని రెడ్ చిల్లీ సాస్ కాని లేకుంటే టమాటా కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది రెడ్ చిల్లీ సాస్ పాస్తా మసాలా అనేది ఆప్షనల్ మాత్రమేనండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషస్ వరకు ఉంచండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాను వేసి కలుపుతూ ఉండండి ఇలా కలపడం వలన మసాలా అనేది పాస్తా ముక్కలకి పడుతుందండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది 5 నిమిషస్ వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాస్తా మసాలా రెడీ ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్ కే కాకుండా స్నాక్స్ లాగా లేదా నైట్ డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు